మనింటి వంట మీ అందరింట ఎట్ట చూడండి చూసినాక మీ కామెంట్లు పంపేది యాది మరవకండి అయితే ఇలా నేను మీకు గిన్నెపిండి పెట్టి చూపెడతా పిండి అంటే సర్వపిండి ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఇంతంత బియ్య పిండి అవి అలా కలుపుకోవడానికి ఏమేమి కావాలో చూడండి ఫస్ట్ నేను ఇంత జీలకర్ర వేసిన జీలకర్ర వేసినాక ఇన్నీ నువ్వులు వేసిన దాంట్లో ఇక నువ్వులు వేసినాక ఇంతంతా ఫస్టే పెట్టిన ఏంటిది ఎలిపాయ జీలకర్ర ఎలిపాయ జీలకర్ర మంచిగా దంచుకున్నా ఆ తర్వాత కళ్యాణ రిక్కలు వేసినల్లా కళ్యాణ రిక్కలు వేసినాక అంత ఇప్పుడు ఏం చేయాలంటే అంత కారం వేయాలి ఇక ఇయ్యాలి రేపు పిల్లలకి ఏం పెడతాము మమ్మీలు బ్రెడ్ ముక్కలు అవి ఇవి పెడతాము స్నాక్స్కి పోవాలంటే ఇక గిది పెట్టి చూడండి ఒకసారి ఎంత చక్కగా తింటారో మీ పిల్లలు ఇక కారం వేసినాక ఉప్పు వేయాలి ఉప్పు వేసినాక ముందుగానే కోసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలను పిండిలో వేయాలి ఇక పిల్లలకు మరీ ఇష్టంగా తింటారు మీరు ట్రై చేసి చూడండి అసలు ఇంట్లో ఇక ఏవి పెట్టకుండా సరపిండి పెట్టి చూడండి ఎంత కమ్మగా ఉంటుందో సూత్ నా పిండిని అవన్నీ కలుపుతా అంటేనే మనకి ఎంత మంచిగా అనిపిస్తుంది ఇక ఇవన్నీ వేసినాక మంచిగా పిండికి ఇవన్నీ పట్టినట్టు మంచిగా మెత్తగా పిసుకాలి పొడి పిండిగా ఇవన్నీ మంచిగా కలవాలి ఉప్పు కారం నువ్వులు జీలకర్ర ఎల్లిపాయ జీలకర్ర అదంతా మంచిగా కలవాలి ఇట్లా ఇక ఆ తర్వాత చిన్నగా మంచిగా నీళ్ళు పోసి పిండిని మెత్తగా బిసుకోవాలి మంచిగా బిసుకోవాలి సేపు బిసుకాలి పిండిని మెత్తగా బిసుకుతూనే ఉండాలి అట్లా చిన్న చిన్నగా చిన్న చిన్నగా పెద్దగా అయ్యేదాకా మంచిగా ముద్ద అయ్యేదాకా పిసుకుతూనే ఉండాలి ఇక ఇక పిసికినాక ఇక ముద్ద ముద్దలాగా అవుతుంది ఇక అయినాక కొద్దిసేపు నాననీయాలి కొద్దిసేపు పక్కన పెట్టాలి మనం ఇక పక్కన పెట్టినాక పెద్ద ఎడల్పు గిన్నె తీసుకోవాలి ఇక గిన్నె పిండి అంటే సర్వపిండి అంటే మరి ఎడల్పుగానే ఉండాలి కదా గిన్నెలు ఇక ఎడల్పు గిన్నె తీసుకొని దాంట్లో ఇంత నూనె పోయాలి ఇక నూనె పోసినాక ఆ నూనెను మంచిగా గిన్నెకు మంచిగా పట్టియ్యాలి ఇక తర్వాత మన తీసుకున్న పిండి ముద్దను గిన్నెలా మంచిగా ఒత్తుకుంటూ ఉండాలి ఇట్లా గిడ ఎట్లా చేస్తానో ఒక మంచిగా నీటికి ఒత్తాలి బాగా మందంగా కూడా వచ్చద్దు మంచిగా సన్నగా ఒత్తాలి మంచిగా సన్నగా ఒత్తిన్న తర్వాత ఇట్లా ఒత్తుకుంటూనే ఉండాలి ఇక పిల్లలు ఇష్టంగా తింటారు ఈ ఊరికి ఇక అన్ని అన్నీ అవి ఇవి కాకుండా ఇడ్లీలు దోశలు ఇవి అవి కాకుండా మన ఇంట్లో పెట్టింది కాబట్టి మంచిగా ఇక ఒక అట్లా రంధ్రాలు చేయాలి ఎందుకంటే మంచిగా గాలుతుంది అట్లా పెట్టిన తర్వాత మంచిగా ఏళ్ళతో కొంచెం రంధ్రాలు చేసి ఇక పొయ్యి వెలిగించి పొయ్యి మీద ఇక మనం ముందుగా అలా పెట్టకుండా సరవపిండిని పెట్టేయాలి గిన్నె పిండిని పెట్టేసేయాలి ఇక దాని మీద ఇక మంచిగా ఉడుకుతనే ఉంటుంది అది మంచిగా చిన్నగా పెట్టాలి పొయ్యి మంచిగా ఉడుకుతుంది ఇక ఇక మనం ఇప్పుడు ఏమున్నది ఇక అన్నీ మనం ఆగమాగం ఆగమాగం లేస్తాం మనం లేచుడే లేటుగా లేస్తాం ఇక పిల్లలకు బడి టైం అవుతుంది ఇక బడి టైం రాగానే ఇంటి ముందరికి ఇడ్లీ దోశ అని అమ్మత్తారు ఇక ఇడ్లీ దోశ అని అమ్మి రాగానే ఇక వాళ్ళ దగ్గర కొంటారు టక కొని పెడతారు కానీ ఇట్లా మన ఇంటికాడ చూడండి పిల్లలు ఎంత మంచిగా కమ్మగుంది మమ్మీ మమ్మ అని మంచిగా తింటారు ఇక ఇక మూత పెట్టినాక అది మంచిగా ఉడుకుతూ ఉంటుంది ఎవరికే దాన్ని కొంచెం అటు ఇటు తిప్పాలి ఎందుకంటే మాడతా ఉంటుంది మాడకుండా మంచిగా గిన్నెను అటు ఇటు అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలి ఇక తిప్పుకుంటుంటే మంచిగా గాలుతుంది అది ఎర్రగా గాలేటట్టు ఉండాలి మంచిగా కొద్దిసేపు మూత పెట్టాలి మూత పెట్టినాక కూడా కొద్దిసేపు అట్లనే ఉండాలి ఇక ఎడికినట్టే ఇక ఎర్రగా అయింది కదా ఎ ఉడికినట్టే ఇక దాన్ని ఏం చేయాలి మంచిగా గాలింది అది కాలినాక మంచిగా పక్కన పెట్టుకోవాలి ఇక ఇంకొకటి మనం పెడతాం కదా గిన్నె పిండి అంటే రెండు మూడు గిన్నెలలో ముందే పెట్టుకోవాలి ఇక ఎందుకంటే అది బాగా గిన్నె కాలుతుంది కదా దాంట్లోనే మళ్ళీ పెట్టరాదు రాదు దాంట్లో పెట్టరాదు రాదు కాబట్టి వేరే గిన్నెలో ముందే రెడీ పెట్టి పెట్టుకున్నాను ఇక ఆ రెడీ పెట్టి పెట్టుకున్నది ఇది దీసి అది పెట్టుడే అంతే ఇక ఇది పక్కన పెట్టాలిగా ఎర్ర గాలితంది ఇక స్టవ్ ఒకసారి బాగా పెట్టాలి ఇక పెద్దగా ఇక పెద్దగా పెడితే కొంచెం ఏమైనా ఉన్నది లేని కూడా మంచిగా కాలుతుంది మంచిగా గాలినాక ఇక చూడాలి ఇక తీయాలి కదా దాన్ని ఇక అయినట్టే అది మన ఇంట్లో చేసుకున్న గిన్నె పిండి ఎంత చక్కగా ఉంటుంది అంటే అక అంటేనే అయితే ఇప్పుడే తినాలనిపిస్తుంది ఇక ఇక తయారైనట్టే మీ పిల్లలు ఇప్పుడు మీరు ఇది చేసి చూస్తే ఇంకోసారి జయి మమ్మీ అని అడగకపోతే మీరు నన్ను అడగండి ఇక ఎట్లున్నదో రుచి చూసినాక మీరు నాకు కామెంట్ రూపంలో పంపాలి ఇదే గిన్నెపిండి యొక్క ప్రత్యేకత ఎట్లా ఉంటుంది అంటే అట్లా ఉంటాయి ఇక మళ్ళీ ఒక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే నేను మీ జ్యోతిని మరి హాయ్ దిస్ ఇస్ యాంకర్ రవి హాయ్ అండి నేను మీ జబర్దస్త్ ఆటో పంచ రామప్రసాద్ హాయ్ ఇట్స్ మీ మాధవీలత హలో అండి నేను మీ సుడిగాలి సుధీర్ హాయ్ హలో నేను జబర్దస్త్ శ్రీ